నిధులు దారు మళ్లింపు చేశారు అంట ఎవరు మల్లింపు చేశారే బాబు నేను అడుగుతున్నాను డొక్క మాణిక వరప్రసాద్ గారిని ఒక నెలకి రెండు నెలల క్రితం గౌరవం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గారిని పిలిచి ఒక మాట అని తెలుసా ఏడు వందల కోట్ల రూపాయల ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఇతర పథకాలకు దారి మళ్లించడం జరిగింది డైవర్ట్ చేయడం జరిగింది ఇది ఎస్సీ యాక్ట్కి విరుద్ధం ఇది ప్లాన్ యాక్ట్కి విరుద్ధం ఇది ఈసారి కనుక ఆ విధంగా చేస్తే నోటీసు కూడా ఇవ్వను డైరెక్ట్గా మీ పైన కంటెంప్ట్ కేసు రిజిస్టర్ చేస్తాను కంటెంట్ ది కోర్టు కింద కేసు రిజిస్టర్ చేస్తానని చెప్పి మీ డైరెక్టర్ గారు అన్నారు కనుక్కోండి ముప్పై వేల కోట్ల రూపాయల ఎస్సీల నిధులు దారి మళ్లించి నీ ప్రచారం కోసం నీ ప్రచారం పిచ్చి కోసం దారి మళ్ళించి దళితులు కడుపు కొడితే ఈ మంత్రులు ఎవరు నోరు తెరిచి మాట్లాడే పరిస్థితులు లేరు ఈయనేమో దారి మళ్ళించిన నిధులు అని చెప్పేసి చర్చకరం అని చెప్పి మమ్మల్ని విలసడైన ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఒక్కటంటే ఒక ఉద్యోగం చెప్పు ఒక్క ఉద్యోగం చెప్పు దళితులకి పైగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశమే గర్వించే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ స్మృతివనం కింద ఏర్పాటు చేయడానికి వంద కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఆ యొక్క పనులు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఆగిపోయింది ఒక ఇటుకి వేయలేదు ఒక తట్ట సిమెంట్ వేయలేదు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రంగరంగ వైభవంగా ప్రారంభించాడు నువ్వేమో దిక్కుల ఫిసి చూస్తున్నావు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం ఈ ఎమ్మెల్యేలకి ఈ మంత్రులకి ఈ ఎంపీలకి లేదు వీళ్ళు సంక్షేమం గురించి దళితుల అభివృద్ధి గురించి దళితుల రక్షణ గురించి ఇన్నిటి మహాడుతున్నారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో పరిస్థితి చాలా దుర్భరంగా తయారైపోయింది గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏ రోజైనా పోయి చూసావని సాంఘిక సంక్షేమ హాస్టల్ అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా బహిరంగ సభలు మాత్రం పెట్టేది ముఖ్యమంత్రి బుధవారం చిక్కీ మధ్యాహ్నం బిరి వెజిటబుల్ బిర్యానీ సాయంత్రం చికెను మళ్ళీ మెనూలో మార్పు చిక్కీ వెజిటబుల్ పలావా బిర్యానీ ఇట్లాంటి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది ఈ బిడ్డకి టీవీ ఫైవ్ లేదు మీ బిడ్డకి టీవీ ఏబిఎన్ లేదు మీ బిడ్డకు ఇంకొక ఛానల్ లేదు మీ బిడ్డకు ఉండేదంత ఆశీస్సులు ప్రజల ఆశీస్సులే ఏముందయ్యా నీకు ఎవరు ఆశీస్సులు ఉంది చెప్పు ఇంతమందిని పొట్టని పెట్టుకుంటే దళితుల ఆశలు నీ దగ్గర ఉంటుందా ఆశీస్సులు నీకు ఎలా ఉంటుంది అని చెప్పి సందర్భం చూటుగా ప్రశ్నిస్తున్నా సాంఘిక సంక్షేమ ఆశల దుర్భరంగా ఉంది పరిస్థితులు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చివరికి నేను ఈ ముఖ్యమంత్రి ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా నీకి రాజకీయంగా పునాది వేసింది దళితులు నువ్వు తీవ్ర అన్యాయం చేసావు వాళ్ళకి చివరికి నిన్ను రాజకీయంగా సమాధి చేయబోయేది కూడా ఈ దళితులేను నీకు రాజకీయ భిక్ష పెట్టింది దళితులు చివరికి నీ పైన రాజకీయంగా కక్ష కట్టేది కూడా ఈ దళితులేను దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన నీకి నిన్ను నీ పార్టీని బంగాళాఖాతానికి పార్సల్ చేయబోయేది కూడా ఈ దళితులు అయిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ మంత్రులు దేనికి కొరగాని మంత్రులు వీళ్ళు కనీసం ఏ రోజైనా వాళ్ళ శాఖకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు మాట్లాడిన వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ బాబు గారి గురించి పిచ్చివాగుడు వాగుతున్నారు పైగా దళితుల జీవితాలు వెలుగు నింపాడంట జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లా ఆదిమూలం సురేష్ గారికి మేరుగు నాగార్జున గారికి నారాయణ గారికి ఒక ఇద్దరు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేస్తే దళితుల జీవితాలంతా వెలుగు నింపేసినట్టేనా కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసేస్తే నోరు దర్శి మాట్లాడలేనటువంటి మీరు దళితుల జీవితాలు వెలుగు నింపారని చెప్పేసి ప్రచారం చేయడం మీ యొక్క బాణిసత్వానికి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా హెచ్చరిస్తున్నారని పని అయిపోయింది ఇంకా ఉండేది నీకు ఆరు నెలల టైమేను ఆరు నెలల తర్వాత నువ్వు ప్రతిపక్షం ఆ తర్వాత ఇల్లు ఆ తర్వాత జైలు అనే విషయాన్ని మర్చిపోద్దు చెప్పి ఈ సందర్భంగా దళితుల పక్షాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం